రామకృష్ణుని అడుగుతారు చివరి రోజుల్లో, నడేని అడుగుతారు. ఇప్పుడు కూడా నీకు అవతార తత్వం తెలుస్తుందే, ఇప్పుడు కూడా నీకు ఆత్మానుభవం ఉందా? ఇంత శారీరక బాధలో కూడా క్యాన్సర్ బాధలో కదంటే నడేని ఎంతకాలం సందేహిస్తావు? అలాగా ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు. ఎన్నాళ్ళు డౌటింగ్ థామస్ కింద ఎలా ఉంటావు నువ్వు? ఏ రోజుకి ఆ రోజు సందేహమా? ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు. కాని నీ అద్వైత పరంగా కాదు, నీ అద్వైత పరంగా ఒక్కటంటే ఒక్కటే అవతార తత్వంగా చెబుతున్నా నేను. కానీ నీ అద్వైత పరంగా కాదు, ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడో, వాడి రామకృష్ణుడు అని చెప్పి నాకున్నదంతా నీకు ఇచ్చేశాను. నేను పేదవాడిని అయిపోయాను. గురువు అంటే శరీరం. తర్వాత కూడా వివేకానంద కొన్ని మహిమలకు ఆకర్షించబడ్డాడు. అక్కడక్కడ కొంతమంది మహిమలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత ఆకర్షించబడితే మళ్ళీ గురువు లోపల అతనికి దర్శనం ఇచ్చి, అతనికి లోపల దర్శనం ఇచ్చి ప్రాపర్ గా మరి మాయలో పడకుండా గైడ్ చేసుకుంటూ వెళ్ళాడు. సరే స్వామీజీ అయిన ఒక అనుభవం చెప్పాడు. అమెరికాలో ఇది చాలా పెద్ద పేరు వచ్చేసింది ఆయనకి, గాలివాన స్వామి అనేవారు. ఇది అంటే గాలివాన వచ్చినప్పుడు చూడండి, గాలి ఎలా ఇసిరేస్తుందో అలా అలా చెప్పుకుంటూ పోతా ఉండడు సర్దు గాలివాన స్వామి. చెప్తండి ఒకసారి ఆయనకి ఏమనిపించింది, ఎవడో నీ గురువు ఏంటివయ్యా, ఎవడాడు చదువు రాదు సంగిరాదు, ఎవడికి రామకృష్ణునికి, నీ గురువు ఏంటి నువ్వు? నీ వల్ల నీకు, నీ వల్ల నీ ఆ గురువుకి వైభవం వస్తుంది, కానీ గురువు వల్ల నీకు వైభవం రావటం కాదు. నీ వల్ల గురువు పేరు తెలుస్తుంది, ఎవడు రామ లేదా రామకృష్ణుడు ఎవడు, నువ్వే గొప్పవాడు అని అక్కడ అమెరికా వాళ్ళు కొంతమంది అంటే ఒకసారి కొంచెం అనిపించింది అతను ఎదురేమో అని. ఎవరికి? స్వామిజీ. ఆయనే చెప్పారు, ఆయన నీ గురువుకి చదువు లేదు, నీ గురువుకి చదువు లేదు, నీకున్నంత వైభవం లేదు నీ గురువుకి, వాడేదో గొప్పవాడు అని చెప్తున్నావు, వాడికంటే నువ్వే గొప్పవాడు నీకు తెలియటం లేదు ఏదంటే వాడు కొంచెం అనిపించింది అట. అయిపోయింది. మరుసటి రోజున ఒక అమ్మగారు ఇంటికి భోజనం చెప్తారు. మరుసటి రోజున ఈ రామకృష్ణుడు లోపల ఉన్నాడు. గురువు, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంతర్యామి, గురువు సర్వసాక్షి, గురువు సర్వవ్యాపి. లోపల ఉన్నాడు. ఈ తలంపు చూశాడు, వీడికి పాయిజన్ పట్టుకుంటాను అనుకున్నాడు, ఇంటిని లోపలికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఈ భావన పోగొట్టాలి, వ్యక్తి భావన పోగొట్టాలి. నేనేదో ప్రత్యేకమైన అంటే గురువు, గురువును కాదని ఏదో ప్రత్యేకంగా విజృంభించాలనే భావన ఆవిడకు వస్తుంది. ఆ విజృం అంటే ఆ విషయం మొట్టమొదటిలో ఆదిలోనే ఆ చెడు తలం పాప చేయాలనుకున్నాడు. మరుసటి రోజు ఒక అమ్మగారు భోజనం చెప్పారు. ఇది అమ్మగారు ఆర్టిస్ట్, అంటే బొమ్మలు బాగా వేస్తారు ఆవిడ. ఆ రాత్రి రామకృష్ణుడు స్వప్నంలో కనిపించాడు. ఎవరికి? అమ్మగారికి. మరుసటి రోజు 11 వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పటికి రామకృష్ణుడు ఎలాగైతే, రామకృష్ణుడు ఎలా ఉంటాడు అలా బొమ్మ వేసేసింది గోడ మీద. వీడు భోజనానికి వచ్చాడు 11. ఈ బొమ్మ చూసి ఆశ్చర్యపోయాడు. ఈ బొమ్మ ఎవరండి అన్నారు. ఈ బొమ్మ ఎవడో తెలియదండి, రాత్రి నాకు స్వప్నంలోకి వచ్చాడు, బొమ్మ నాకు వేయాలనిపించింది, వేసామన్నాడు. అప్పుడు అనుకున్నాడు వివేకానంద, నాకంటే నా గురువు వచ్చేసాడంటే ముందు ఇక్కడికి నేను లంపలాడించుకున్నాడు. నేను 11 ఇక్కడికి వస్తే నా గురువు రాత్రి వచ్చేసాడు ఇక్కడికి, అంటే గురువు నడుపుతున్నాడు, నాకు ఏదైనా గౌరవం ఉంటే ఇది గురువే కారణం. అప్పుడు దాకా అప్పుడు గుర్తించాడు. అంటే ఆయనకి పాడుబుద్ధి రాలేదు. ఆడ వీళ్ళు చెప్తే పిచ్చ మాటలు పట్టుకుని సడన్ గా వచ్చింది కొంచెం, మళ్ళీ విషయం అప్పటికప్పుడు తీసేయాలనుకున్నాడు. అంటే గురువుతో ఎప్పుడు అద్వైతం పనికి రాదు. నేను ఇంకేంటి అనుకున్నాను, నాకంటే ముందు వచ్చేసాడని నా గురువు ఇక్కడ. అంటే ఇప్పుడు మన గురు భక్తి కనుక మిగిలితే ఆయన మనకైతే అందరూ గురువుగా కనపడాలి. మనకు నిజంగా మనకు గురు భక్తి కలిగింది అనుకోండి, మన గురువే అందరిలోనే మనకు కనిపించాలి. అది గురు భక్తి అంటే, మనకి మన గురువే అందరిలోనే మనకు కనిపించాలి, అది గురు భక్తి అంటే. అంటే మానసిక మానసిక అనుబంధం కూడా చాలా ముఖ్యం, మానసిక అనుబంధం కూడా చాలా ముఖ్యం. అంటే భౌతిక గురువు అంటే దేహం కాదు, గురువు అంటే దేహం కాదు. దేహం పోయిన తర్వాత కూడా గురువుతో అనుబంధం కంటిన్యూ. దేహం పోయిన తర్వాత కూడా గురువుతోటి అనుబంధం. ఏం చేత గురువు అంటే, గురువు అంటే ఆ శరీరం కాదు. గురువు శరీరం, గురువు అయితే శరీరం అయితే శరీరం పోయినప్పుడు మనకు అనుబంధం కూడా పోతుంది. కానీ గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు కాబట్టి శరీరం పోయినప్పుడు మనకు అనుబంధం పోదు. శరీరం అయితే అనుబంధం, గురువు కనుక శరీరం అయితే శరీరం పోయినప్పుడు అనుబంధం కూడా పోతుంది. గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే చైతన్యం. అయ్యో శరీరం పోయినా అనుబంధం అలా కంటిన్యూ అవుతుంది.